డబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్. సీఎం ఇదైతే కరెక్టే చెప్పారు, ఎందుకంటే ఆయన ప్రధాని కంటే విపక్షంగా ఉండమనే రేవంత్ రెడ్డి కోరుకున్నాడట. సో మొత్తానికి సోనియాతోని రేవంత్ భేటీ అంటూ కూడా చెప్పారు. దాంతోపాటుగా ఇక అందరితోని భేటీ అవుతాడు. భేటీ అయిన తర్వాత జరిగే అంశం ఏముంటుంది మీ అందరి తెలియని కథ ఏంది? ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీ ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతాం కదా, దాంట్లో యాంజియోగ్రామ్ దానికి సంబంధించి కూడా యాడ్ చేసిల్లట. దాంతోపాటుగా వెన్నుముక వ్యాధులు సైతం చేర్చుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1375 చికిత్స ప్రొసీజర్లకు రేట్లు పెంచుతూ 487 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసింది. ఈ ఆరోగ్యశ్రీలో చాలా కూడా కొత్తగా మార్పులు చేర్పులు చేశారు. వాటన్నింటిని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇంకా దీంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన పరిస్థితి ఏంటంటే, ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు ఉన్నదట. ఎందుకు అంటే ఉమ్మడి కోటా ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక జీవో ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. 280 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే నిట్ ఫలితాలు విడుదల, వారంలో ర్యాంకులు వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి నిన్న నిట్లో అక్రమాలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో చౌరాస్తా చేస్తున్నారు. చౌరాస్తాలో వైద్య విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. దేనికోసం? దొంగ పని చేసిలు, లంగ పని చేసిలు, ఆ దొంగలను పట్టుకోమని చెప్తున్నారు వీళ్ళు. నేను అందుకే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ మళ్ళీ ఒక మాట చెప్పాలి మీకు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా నాతో అంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం కథ అంటే మీరు చేయాల్సింది ఏం లేదు, వైఆర్టీవీని చూడాలి. ఇగో వైఆర్టీవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అన్నా, సింపుల్గా చెప్తా అన్నా, వైఆర్టీవీలో న్యూస్ అయితే నిజంగా చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా జాతీయస్థ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన పత్రికలు. అంటే వాళ్ళకు ఒక నెంబర్ ఉంటుంది, ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్టర్ అయిన వాటికి మాత్రమే పత్రికలలో అక్షరాలు రాస్తారు. అవే కదా నేను చెప్పింది, నేను నా మీద రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి ఇక్కడ లైక్ చేయరు. ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేస్తే ఏమవుతుంది అంటే, లైవ్ చూసే వాళ్ళందరూ, ఐ రిక్వెస్ట్ యూ, ప్రతి ఒక్కరికి అపీల్ చేస్తున్నా, నేను ఎంత బలంగా మాట్లాడుతున్నారో మీరు నాకు అంత బలం ఇవ్వండి. ఏం చెప్తున్నా గిడ ఒక లైక్ చేయమని చెప్తున్నా. ఎందుకు అంటే లైక్ చేయకుండా రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లకు మన సమాధానం ఏంటంటే చెప్పు దెబ్బ ఏంది అంటే లైక్ కొట్టాలి. లైక్ కొడతామని చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే రిపోర్ట్లు కొట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ వాస్తవాలు చెప్తానట, అవైతే వాళ్ళని మొత్తం ఇట్లా మోటివేషన్ చేస్తే మరి చేస్తే నిజంగానే చేసినాయి అనుకుందాం. మరి మొన్న మొత్తం పార్లమెంట్ సీట్లు అన్ని 17 బీఆర్ఎస్ రావాలి, ఏడొచ్చినాయి. నేను ఏమని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు వీళ్ళు ఎన్ని చేసినా నడవే యోగ్ ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు అందరు లైక్ చేయాలన్న, లైక్ చేయరు నేను చెప్తా. మనం లైక్ చేయకపోతే మనల్ని వీళ్ళు ఉంచుతారే, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరాయోడి పాలన కావాలని మన పాలనదు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే, ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చెప్పిర్రు మీ దోస్తులతో, మీ కాందాన్సోతో, మీ సాయితగాళ్ళతో, ఆలీలతో సబ్స్క్రైబ్ చెప్పి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అకౌంట్కు సంబంధించిన నెంబర్ ఉన్నది. సహకారం కూడా